ఎన్ని సీట్లు తీసుకోవాలి ఓటు బదలాయింపు ఎలా చేయాలనేవే అధ్యక్షుని అంశాలని కార్యకర్తలు నిర్దేశించినటువంటి మరి కర్తవ్యాన్ని సమర్థంగా నిర్వహిస్తే చాలు అంటూ మరి జనసేనకి సంబంధించిన విషయంపై కళ్యాణ్ దీప్ శుంకర తాజాగా ఒక అప్డేట్ని అందించారు సో ఓటుకి సంబంధించిన బదలాయింపు ఎలా చేయాలి ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఎవరెవరు ఏం చేయాలి అనే విషయాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఆలోచించుకుంటారని కార్యకర్తలు మాత్రం చెప్పినటువంటి విషయాన్ని సక్రమంగా ఆ దిశలో ఫాలో అయితే మరి చాలు అంటూ చెప్తున్నారు మచిలీపట్నం జనసేన పార్టీ ఆఫీస్కి సంబంధించినటువంటి విషయంలో కూడా ఇదివరకు జరిగినటువంటి విషయాన్ని కూడా చూసి ఎంతగానో షాక్ అయ్యారు అంతేకాకుండా ఇప్పుడు ఇలాంటి టైంలో ఎలాంటి విషయాల్ని ఆలోచన చేయాల్సిన అవసరం లేదని పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మంచి అద్భుతమైనటువంటి ఫ్యూచర్ని చూపిస్తారని ఈ విషయంలో ఎవరికి ఎలాంటి డౌట్ అవసరం లేదని కాబట్టి కార్యకర్తలు జనసైనికులు అందరూ కూడా మన పవన్ కళ్యాణ్ జనసేన చీఫ్ నిర్దేశించిన దిశ ప్రకారం నడుచుకుంటే అంతే చాలు అంటూ చెప్తున్నారు కాబట్టి నిజంగానే పవన్ కళ్యాణ్ ఇప్పటికే చాలాసార్లు నారా చంద్రబాబు నాయుడుతో పొత్తు విషయంలో సీట్ల సర్దుబాటు విషయంలో ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు కలిసి వస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ఎదిరించవచ్చు అనే ధైర్యంతోనే చంద్రబాబుతో చేతులు కలిపారు పవన్ కళ్యాణ్ కాబట్టి ఈ రూట్ లో అయినా వచ్చి ఆయన ఏదైనా ఒకటి మరి చేయడానికి అయితే ప్రయత్నిస్తుంటే ఖచ్చితంగా వాటన్నిటికీ కూడా ఇప్పుడు పుల్ స్టాప్ పడేటువంటి అవకాశం వస్తుంది అందుకే జన సైనికులని నెగిటివ్ మోడ్ పెట్టేందుకు వైసీపీ కుట్రలు చేస్తోంది జనసేన తరపున పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేసే జన తమ వైపు లాక్కోవడానికి టిడిపి వర్సెస్ జనసేనట్టుగా గొడవలు పెట్టేందుకు సిద్ధమవుతోంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి జనసేన నిలబెట్టాలనుకుంటున్నారు ఎన్ని టికెట్లు తీసుకోవాలనుకుంటున్నారు అదంతా కూడా ఆయన నిర్ణయించుకుంటారు పవన్ కళ్యాణ్ గెలిపే లక్ష్యంగా పనిచేసి ఈ బడుగు బలహీన వర్గాలను మరి ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతోనే ఇప్పుడు నిలుపుకోవాలని పవన్ కళ్యాణ్ గురించిన విషయాల పట్ల మరి ఆయన దిశానిర్దేశాలు చేసినటువంటి వైపున నడవాలని కోరుతున్నారు కళ్యాణ్ దీప్ సుకరా